హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఆ భగవంతుడి దైవాల, ఆ బైజువారి కనకదుర్గమ్మ తల్లి దైవాల, మీరు చాలా చాలా బాగోవాల అనుకుని అనేసి ఇప్పుడు నేను తీయబోయే ఈడియా ఏంటనుకుంటున్నారు? కరియాపాకు కూర. కరియాపాకు రెండు కొమ్మలు తీసుకున్నాను. ఆ రెండు కొమ్మలు దూసేసుకుని కొన్ని నీళ్ళు ఎక్కువగా ఉన్న దాంట్లో బేసిన్ గిన్నెలో పోసుకుని ఆ కరియాపాకు శుభ్రంగా కడిగేసుకుని ఓ బజ్జాల గిన్నెలోకి నేను ఈ కరియాపాకు శుభ్రంగా వాడదే వేసుకుంటున్నానండి. ఈ వాడదే వేసుకుని శుభ్రంగానే మనం నీళ్లు పోయేదాకా ఓ దిగ్గిన పెట్టుకోవాలి. మనం ఈ నీళ్లు ఆడిపోయేదాకా ఓ దిగ్గిన పెట్టుకోవాలి. అదిగో అలాగే కరివేపాకు అంతా కడిగింది అంతా తీసేసుకోవాలి. కరివేపాకు కూర అంటే చెప్పకండి, చాలా చాలా బాగుంటుంది. పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు కడిగేసుకుని నానబెట్టుకున్నాను. ముందుగా టవ్వు అంటించుకోవాలండి. టవ్వు అంటించుకున్నాక టవ్వు మీద మనం ఒక కళాయి పెట్టుకోవాలండి. ఒక కళాయి పెట్టుకున్నాక కళాయిలో నేను రెండు గరిటెలు నూనె వేసుకుంటున్నానండి. అదిగో రెండు గరిటెలు నూనె వేసుకుంటున్నాను. ఆ నూనె వేసుకున్నాక మనం ఇప్పుడు కరివేపాకు శుభ్రంగా నీళ్ళన్నీ వాడుకొని అదిగో కరివేపాకు ఆయిల్ కాగాక ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. కళాయిలో ఈ కళాయిలో వేసుకున్నాక మనం ఒక గరిట ఇచ్చుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కరివేపాకు ఒక గరిట ఇచ్చుకుని ఇలాగ కలుపుకోవాలి. ఏంటంటే కలపకపోతే మాడిపోతుంటుంటుంది అడుగుని. ఇంకా మనం అలా కలుపుకుంటూనే ఉండాలి. గోల్ కలర్ వచ్చేదాకా మనం అలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలండి మనం. అదిగో చూడండి, ఇంకొక రెండు నిమిషాలు ఓ రెండు నిమిషాలు పోయిందంటే కరివేపాకు ఏగిపోతుంది. ఏగుతుంటుంటే సువాసన వచ్చేస్తుందండి. కరివేపాకు చాలా చాలా వాసన వస్తుందండి. మనం కరివేపాకు కూరే కాదండి, అన్ని రకాల కూరలు వండుకోవచ్చు. కరివేపాకు కూర కాదండి, బచ్చల కూర వండుకోవచ్చు, తోటకూర వండుకోవచ్చు, చెంచల కూర వండుకోవచ్చు, పాలకూర వండుకోవచ్చు, ములకా కూర వండుకోవచ్చు, అన్ని రకాల కూరలు వండుకోవచ్చు. అదిగో కరివేపాకు ఏగిపోయింది, ప్లేట్లో వేసుకుంటున్నాను నేను. ప్లేట్లో వేసుకున్నాక ఇప్పుడు ఈ కళాయి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ కరివేపాకు చల్లారిపోయింది, మిర్చి జారిలో తీసేసుకుంటున్నాను. ఈ కరివేపాకు శుభ్రంగా మిర్చి జారిలో తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. చల్లకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం, ఒకేసారి వేసుకోకూడదండి. కొద్ది కొద్దిగా పోసుకుని మనం మిర్చి పెట్టుకోవాలి. అదిగో మిర్చి పెట్టేసుకున్నాను చూడండి, మెత్తగాని అలా మెత్తగా పెట్టుకోవాలి. మనం కచ్చా పిచ్చ పెట్టుకోకూడదు, బాగుండదు. అలా మెత్తగా పెట్టుకోవాలన్నమాట. ఈ ముందుగా నేను టవ్ అంటించుకున్నానండి. టవ్ మీద కూరగిన్నె పెట్టుకున్నాను. ఈ కూరగిన్నెలో మనం ఇందాక రెండు గరిటలు వేసి ఆయిల్ వేపుకున్నాం. ఆకులు వేపాను కదండి, కరివేపాకు వేపాను కదా, ఇప్పుడు గరిటిన్నర ఆయిల్ వేసుకుంటున్నాను. గరిటిన్నర ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్ కాగాక పచ్చిమిరకాయలు, నాలుగు పచ్చిమిరకాయలు పేలు కోసుకుని ఒక కొప్పులో పెట్టుకున్నాం. కొప్ప ఎల్లిపాయలండి, ఈ కొప్ప ఎల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కూరగిన్నెలో వేసేసుకున్నానండి. కూరగిన్నెలు వేసేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు బాగా వేగాక అల్లం పేస్ట్, మనకు తగినంత అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకుంటేనే మన కూర టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది అన్నమాట. మిర్చి పెట్టుకుని కరివేపాకు ఒక గిన్నెలో వేసుకున్నాను కదా, ఈ కరివేపాకు వేసేసుకుంటాను. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఈ పచ్చిమిరకాయ ముక్కలు అలాగ ఎగుతూ ఉంటే ఈ అల్లం పేస్టు టేస్ట్ చెప్పలేని టేస్ట్ వస్తూ ఉంటుందండి. చెంచాడు పసుపు వేసుకుంటున్నానండి, రెండు చెంచాలు కారం వేసుకుంటున్నానండి, ఓ రెండు చెంచాలు కొళ్ళుప్పు వేసుకుంటున్నానండి, రెండు చెంచాలు కొళ్ళుప్పు. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకోవచ్చండి. మంచిగా కలిపేసుకుని చూడండి, అలా కలిపేసుకోవాలన్నమాట. అలా కలిపేసేసుకుని చిమ్లో పెట్టుకుని మంట మూత పెట్టుకోవాలండి. ఒక ఐదు నిమిషాలు, ఒక ఐదు నిమిషాలు అవ్వక మూత పెట్టుకున్నాక మనం ఆ మూత తీసుకుని చూసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మళ్ళీ చూడండి ఆయిల్ చూడండి ఎలా తేరిందో. ఇంకా ఎక్కువ పోసుకుంటే ఇంకా ఎక్కువగా తేరితే బాగుండదు కదా. అది అదిగో చూడండి, ఆయిల్ మంచిగా తేరింది కదా. అదిగో కూర చూడండి, ఏగుతుంటూ అలా ఉడుకుతుంటుంటే సువాసన వచ్చేస్తా ఉన్నదండి. కరివేపాకు కూర చింతపండు ఇందాక పిసికేసుకుని నేను గిన్నెలో తీసుకున్నానన్నాను కదా, ఆ చింతపండు ఇప్పుడు వేసేసుకున్నానండి. ఆ చింతపండు, చింతపండు బెల్లం ఎక్కువ ఉండాలండి. కరివేపాకు కూరకే కాదు, కరివేపాకు పచ్చడికే కాదండి, టేస్టు చాలా చాలా బాగుంటుంది. చింతపండు బెల్లం మనం ఎక్కువ వేసుకోపోయేమో చూడండి. అదిగో బెల్లం మొక్కండి, ఎక్కువ వేసుకోపోతే ఎగుటి వస్తుందండి. కరివేపాకు పచ్చడే, కరివేపాకు పచ్చడే కాదు, కూరే కాదు. అదిగో మీకు పచ్చడి కూడా నేను చేసి పెడతాను, చూద్దరు కానీ రోటి పచ్చడి చేస్తాను. కరివేపాకు పచ్చడి ఒకసారి ముందు నేను నిలవ పచ్చడి పెట్టాను కదండి, ఇది కరివేపాకు కూర, అది నిలవ పచ్చడి. అదిగో చెంచాడు ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి, రెండు మిర్చి పెట్టేసుకుని వేసుకున్నాను. అదిగో చూడండి, కూర దగ్గర పడిపోయిందండి, ఉడికిపోతుంది. ఇంకో రెండు నిమిషాలు వండచ్చుకోవచ్చు. అందరూ తినొచ్చండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఒంటికి చాలా మంచిదండి ఇది. ఎప్పుడో అప్పుడు వండుకుండేవారండి. ములకాకు కూర, కరివేపాకు కూర, చెంచల కూర, అన్ని రకాల కూరలు, అన్ని రకాల ఏపుళ్ళు చేసుకొచ్చండి, అన్నీ చేసుకొచ్చు, పొడి కూడా చేసుకొచ్చండి. అన్నీ మీకు చాలా చాలా కూరలు, చాలా చాలా పొడులు రోటి పచ్చళ్ళలో చేసి నేను చూపెడతాను. మీరు తప్పనిసరిగా మా ఈడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మటుకి చూడండి, మా ఈడియా మీరు చూస్తారనుకుంటున్నానండి. ఇంకో కూర పోపుకి నేను పేనం పెట్టుకు గిన్నె పెట్టుకున్నానండి.
పోపు గిన్నెలోని కొద్దిగాని ఒక చెంచాడు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువైపోద్ది అనేసి ఒక చెంచాడు ఆయిల్ వేసుకున్నాను. మినపగుళ్ళు, శనగపప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆమాలు ఇవన్నీ పోపండి. పోపు వేసుకుంటున్నాను. రెండు ఎండుమిరకాయల ముక్కలు గిల్లి పెట్టుకున్నాను. అయిగో ఎండుమిరకాయలు కూడానే వేసేసుకున్నానండి. రెండు ఎండుమిరకాయల ముక్కలని వేసేసుకున్నాక కరివేపాకు కూడా ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. ఏగిపోయాక మనం కూర కరివేపాకు కూర ఒక గిన్నెలో తీసేసుకున్నాం కదా, ఏగిపోని పోపు ఆ గిన్నెలో వేసేసుకొచ్చండి. ఈ కూరలో వేసేసుకోవచ్చు. చూడండి మా వీడియో మట్టుకి మీకు నచ్చినట్లయితే మట్టుకి తప్పనిసరిగా మా వీడియో చూస్తారనుకుంటున్నాను. మీరు చూడాలండి. నచ్చితే మట్టుకి షేర్ చేసి లైక్ చేసి పక్కనున్న బెల్ల మట్టి కొడత మర్చిపోకండి. సపరేట్ చేస్తాం మట్టుకి మర్చిపోకండి. వీడియో చూసి ముందు తప్పనిసరిగా సపరేట్ చేసుకోవాలండి. షేర్ చేయండి మా వీడియో మట్టి నచ్చితే మట్టుకి. అంతవరకు మట్టుకి మీకు బాయ్ అండి. తొందరగా తర్వాత వీడియోలో కలుసుకోవచ్చు.